ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ఐటీ రంగానికి మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తామని హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ హైసియా చెబుతోంది. హైసియా భవిష్యత్ ప్రణాళికపై ఆ సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రీనివాస్ తో మా బిజినెస్ ఎడిటర్ వసంత్ కుమార్ స్పెషల్ ఇంటర్వ్యూ చూద్దాం. నమస్తే. సో 27th ఎడిషన్ ఇది హైసియాకి సంబంధించి యాన్యువల్ ఈవెంట్. సో ఈ 27 సంవత్సరాల్లో హైదరాబాద్ ఐటీ జర్నీ అనేది చాలా ప్రోగ్రెసివ్గా సాగింది. ఎక్సెప్టింగ్ యూఎస్ఏ, యూరోప్ కావచ్చు, ఇతర నేషన్స్ అన్నింటిలో కొంత స్లోడౌన్ అనేది మనం గమనిస్తున్నాం. బట్ యూఎస్ఏలో మాత్రం ఐటీ ఈజ్ గ్రోయింగ్ ఇన్ అ బిగ్ వే. ఇన్ఫ్యాక్ట్ ఈ సంవత్సరం మనం స్టాక్ మార్కెట్లో చూస్తేనే యాపిల్ షేర్లు 33% పెరిగాయి, మైక్రోసాఫ్ట్ షేర్స్ 39% పెరిగాయి. దట్ షోస్ దట్ ది ఇండస్ట్రీ ఈజ్ డూయింగ్ వెల్ దేర్. సో మనకి మేజర్ మార్కెట్ యూఎస్ఏ కాబట్టి మీ మెంబర్ కంపెనీస్ ఎలా చూస్తున్నాయి? మా మెంబర్ కంపెనీస్కి కూడా మేజర్ మార్కెట్ యూఎస్ఏ అండి. కాకపోతే లాస్ట్ 10 ఇయర్స్లో నాకు తెలిసి చాలా కంపెనీస్ కొంతవరకు యుఎస్ ఎక్స్పోజర్ మెయింటైన్ చేస్తూ లేదా అవసరమైతే కొంత తగ్గిస్తూ యూరప్కి కూడా ఎక్స్పోజర్ పెంచుతున్నాయి. ఎందుకంటే దీనికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి, యూరోపియన్ కంట్రీస్ కొంత లేట్గా స్టార్ట్ చేసినా కానీ వాళ్ళు కూడా ఈ అవుట్సోర్సింగ్ దాని మీద దృష్టి పెట్టి ఇండియాకి రావడం, ఇక్కడ ఉన్న టాలెంట్కి వాడుకోవడం అనేది స్టార్ట్ అయింది. సెకండ్, ఈ కరెన్సీ డీరిస్కింగ్ ఆ రీజన్స్ వల్ల యూనో డిఫరెంట్ కరెన్సీస్లో మనకి రెవెన్యూస్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో కూడా చాలా కంపెనీస్ జియోగ్రాఫికల్ డైవర్సిటీ అనేది ఇంపార్టెంట్ బిజినెస్ స్ట్రాటజీలో ఇంపార్టెంట్ పార్ట్ అయిపోయింది. కానీ స్టిల్ యుఎస్ ఇప్పటికీ పెద్ద మార్కెటే. సో దాని మీద ఫోకస్ ఎక్కువ ఉంది. అండ్ థ్యాంక్ఫుల్లీ అది మన అట్లీస్ట్ మన హైదరాబాద్ దృష్టికోణంలో చూస్తే అది బాగానే ఇంకా పెరుగుతున్నట్టుగానే మనం అనుకోవచ్చు. సో ఓవరాల్గా ఎన్ని కంపెనీస్ ఉన్నాయి హైసియాలో రిజిస్టర్డ్ కంపెనీస్? మా దగ్గర రిజిస్టర్డ్ కంపెనీస్ దాదాపుగా 300-350 దాకా ఉంటాయి. ఓకే. కానీ ఏ అసోసియేషన్లో అయినా యాక్టివ్గా ఉండే కంపెనీస్ ఒక 150-160 దాకా ఉంటాయి. అంటే ఎక్కువగా పార్టిసిపేట్ చేయడము, ఈవెంట్స్లో చేయడం. మిగతా వాళ్ళు మెంబర్స్గా ఉంటారు. మనం ఎప్పుడైనా వాళ్ళ దగ్గరికి వెళ్తే దే గివ్ ఫీడ్బ్యాక్ అది ఉంటుంది. కానీ సో ఓవరాల్గా ఇంకో రకంగా చెప్పాలంటే ఒక 85-90% ఆఫ్ ఎంప్లాయీ హెడ్ కౌంట్ అనండి, లేకపోతే మన ఇక్కడ నుంచి చేసే రెవెన్యూస్లో కూడా మా మెంబర్స్ రిప్రజెంటేటివ్గా ఉన్నారు. సో ఈ 1 lakh crores అనే ఫిగర్ మనకి 350 కంపెనీలకు సంబంధించింది ఆర్ మోర్ దాన్ దాట్? ఇంకా కొన్ని ఉంటాయి. మొత్తం కంపెనీస్ స్ట్రిక్ట్గా చెప్పాలంటే హైదరాబాద్లో ప్రతి రిజిస్టర్డ్ కంపెనీ మనం తీసుకోవాలంటే ఒక 900-1000 దాకా ఉంటాయి. ఓకే. సో ఈవెన్ చాలా మటుకు చిన్నవి ఎంఎన్సీ కంపెనీస్ కూడా మీ మెంబర్స్ చాలా. మైక్రోసాఫ్ట్ కావచ్చు, సింక్రోనీ కావచ్చు, తర్వాత వెల్స్ ఫార్గో, ఇప్పుడు ఇలాగ చాలా ఎంఎన్సీ కంపెనీస్ ఉన్నాయి. యాక్చువల్గా అది మేము గమనించింది ఏంటంటే ఎంఎన్సీ కంపెనీస్ హైదరాబాద్లో పెరగడం అనేది ఒక ట్రెండ్ లాగా ఉంది. ఇంకా మనకి లోకల్లీ గ్రోన్ కంపెనీస్ తో కంపేర్ చేస్తే ఎంఎన్సీలు ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ నుంచి మనకు ఎక్స్పోర్ట్స్, ఐటీ ఎక్స్పోర్ట్స్ పెరగడం కోసం లేదా ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ మరింత జరగడం కోసం ఐసీఏ వైపు నుంచి ఎటువంటి యాక్టివిటీస్ తీసుకుంటాను? ఓకే. ఒక డైమెన్షన్ ఏమిటంటే గవర్నమెంట్ తోటి వర్క్ చేయడం. సో రెగ్యులర్గా వాళ్ళతోటి పాలసీ డైరెక్షన్, జయేష్ గారు కానీ మిగతా ఆయన టీము వాళ్ళతో మేము రెగ్యులర్గా వర్క్ చేస్తాం. తర్వాత గవర్నమెంట్ ఫామ్ చేసిన సిసిఐటిఐ అనే కమిటీలో కూడా ఐసీఏ నుంచి ఇద్దరు మెంబర్స్ ఉంటారు. ఎవ్రీ క్వార్టర్ అది వాళ్ళ కమిటీ కూర్చున్నప్పుడు మనం ఎవరికి ఏమి అలాట్ చేయాలి, ఎలాంటి ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, అది కాదా కరెక్టా కాదా, ట్రాన్స్పరెంట్గా డిసిషన్స్ తీసుకున్నాం. దాంట్లో ఒకసారి గవర్నమెంట్ ఒక యాంగిల్. తర్వాత మా మెంబర్స్కి సంబంధించి మేము ఏం చేస్తున్నాం అంటే కొత్త ప్రోగ్రామ్స్ కొన్ని లాంచ్ చేసాం. ఒక 1 ఇయర్ బ్యాక్ నుంచి జరుగుతున్నాయి ఇవి, టెక్ సిరీస్, బిస్ సిరీస్ అని. అంటే ఇప్పుడు మిడ్ లెవెల్ ఎంప్లాయీస్కి మనం వాళ్ళు ఒక రకమైన క్రాస్ రోడ్స్కి వచ్చి మనం ఇక్కడ నుంచి నేను ఏ టెక్నాలజీ నేర్చుకుంటే నాకు ఫ్యూచర్ బాగుంటుంది, నేనేమన్నా అబ్సల్యూట్ అయిపోతున్నానా అనే భయంలో వాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు మేము ఇండస్ట్రీ నుంచి టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి వాళ్ళకి ఆ టెక్నాలజీ గురించి ఓరియంటేషన్ ఇస్తాం. ఆ తర్వాత వాళ్ళు ఆ డిసిషన్ తీసుకుని నాకు ఇది టెక్నాలజీ నాకు ఇది సూటబుల్గా ఉందంటే దే కెన్ డూ ఏ లాంగర్ ప్రోగ్రామ్, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్. ఇలాంటివి మేము ఆల్మోస్ట్ ఇప్పుడు చాలా తక్కువ సమయంలో 14-16 ప్రోగ్రామ్స్ ఇలాంటివి చేస్తాం. ఇది కాకుండా బిస్ సిరీస్లో ఎంప్లాయ్మెంట్ లాస్ గురించి, టాక్సేషన్ లాస్ గురించి, కంప్లయన్స్ గురించి, ఏది కరెక్టు ఏది తప్పు అనేవి కూడా మేము రెగ్యులర్గా మెంబర్ కంపెనీస్ని ఎడ్యుకేట్ చేస్తాం. సో వీటన్నిటి వల్ల కొంత ఇంపాక్ట్ ఉంటుంది. ఇది కాకుండా ఈ అవార్డ్స్ అనేది ఒక మా దృష్టిలో ఒక పెద్ద రికగ్నిషన్ అండ్ ఎంకరేజ్మెంట్ ప్రోగ్రామ్ అన్నమాట. ప్రతి సంవత్సరం చాలామంది మెంబర్స్ దీనికోసం యాక్టివ్గా ఎదురు చూస్తూ ఉంటారు. సిఎస్ఆర్ అవార్డ్స్ అవ్వండి, సర్వీసెస్ కానివ్వండి, నేను ఇక్కడ వచ్చిందంటే ఈ అవార్డు ఇప్పుడు ప్రోడక్ట్ స్టార్టప్స్ ఉన్నాయి, హైసీఏ అవార్డు వచ్చిందంటే వాళ్ళు చాలా ప్రౌడ్గా
అది వాళ్ళు చూపించుకుంటారు అన్నమాట పొటెన్షియల్ ఇన్వెస్టర్స్ కి. సో ఇలాగా చాలా రకాల. రైట్ శ్రీనివాస్ గారు, సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి. విష్ యువర్ ఈవెంట్ ఎ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ. సో ఇది హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ హైసియా ఇన్నోవేషన్ సమిట్ 2019 గురించి సిఓఓ శ్రీనివాసరావు గారితో ఇంటరాక్ట్.